పల్లె పరిశుభ్రంగా ఉండాలి, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లు బాగుంటే గ్రామం అందంగా ఉంటే, పల్లె బాగుంటే ఎప్పటి సర్పంచులకు ఫలానా ప్రజలను కూడా ఆ విధంగా ముందు అవసరం. వాళ్ళ భాగస్వామ్యం ఇంకా పెంచాలి. మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కూడా సీజనల్ గా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా కూడా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కరోనా ఏదో వచ్చి మనల్ని ఏం చేయదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అది మనల్ని చూసి పారిపోయే విధంగా ప్రజలకు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అవగాహన కల్పించి, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ కూడా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ఆ గ్రామం దాని అవసరాల కోసం చెబుతూనే వాళ్ళు. ఈ మండలం పార్టీ అధ్యక్షుడుగా మండలాన్ని పార్టీ నడిపేటువంటి సందర్భంలో అందరినీ తలడో నాలుగులాగా కోఆర్డినేట్ చేసి అందరినీ కలుపుకుపోయి అధికారులతో కూడా చాలా చక్కగా వ్యవహారం చేసి చాలా అద్భుతంగా నడిపించినటువంటి రాఘవన్న గారు మన మధ్యలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా ఒక తీర్మానం జరగాలని నేను భావిస్తా ఉన్నా. ఏదైతే వారు రావికుంట చెరువు అనేటువంటిది నిరంతరం కొట్లాడేటో మాట్లాడేటో అడిగిండ్రో, ఆ రావికుంట చెరువుకు మరి రాఘవరెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది అనేటువంటిది నా అందరి అభిప్రాయం. కనుక మీరందరూ కూడా సభ ఆమోదం గట్టి చప్పట్లతో ఆమోదం చేస్తే అది రావికుంట చెరువు కాదేదా, రాఘవరెడ్డి చెరువు అంటావా, రఘు చెరువు అంటామా, మనం ఏమనేది పేరు పెట్టుకొని దానికి ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సభ దీన్ని తీర్మానం ఏకగ్రీవంగా చేసిందని విశ్వసిస్తా ఉన్నా. అదేవిధంగా మరి గౌరవ కొడుమేర మండలంలో కళ్యాణ మండలంలో అదనపు తరగతి ఎన్నున్నా ఇస్తారని వారు హామీ ఇచ్చారు. ఈ సభా పక్షాన మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను. ఇదే సందర్భంలో మరి నిన్నటి వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనం అద్భుతంగా రాష్ట్రవ్యాప్తంగా మన గ్రామాలలో కూడా చేసుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వం ఒక ఫోటో దిగాలి, ఆ చెట్టు బతుకుతుందా బతకదా అనేది ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఇవాళ చెట్టు నాటిన ప్రతి చెట్టును 100% మనం సంరక్షించుకుంటున్నాం, దాన్ని కాపాడుతున్నాం, దానికి సమతుల్యమైనది, వాతావరణం అనుకూలమైంది, సకాలానికి వర్షాలు వస్తున్నాయి, భావి తరాలకు ఆక్సిజన్ అందించేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ ప్రోగ్రామ్, హరితహారం అనేటువంటి ప్రోగ్రామ్ అద్భుతంగా చేస్తున్నాం. ఇదే సందర్భంలో గౌరవ మున్సిపాలిటీ ఐటీ శాఖ మంత్రివర్యులు మరి కేటి రామారావు గారి 24వ తారీఖు నాడు జన్మదినం ఉన్నది కనుక మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 3 మొక్కలు, ఒక్కొక్క వ్యక్తి 3 మొక్కలు, ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 1000 మొక్కలు నాటేటట్టుగా ప్రణాళికలు తయారు చేయండి. 24 తారీఖు నాడు కేకులద్దు, ఫ్లెక్సీలద్దు, ఏ రకమైన హంగామాలద్దు, మనము మన గ్రామంలో 1000 మొక్కలు నాటేటట్టుగా ఒక్కొక్క వ్యక్తి 3 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆ మొక్కలు నాటడం ద్వారానే మరి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా మీరు ఎక్కడైతే మొక్కలు నాటుతారో ఆ నటిన మొక్కలను నాకు వాట్సాప్ చేయండి, లేదా కేటీఆర్ గారు ఒక నంబర్ ఇచ్చింది దాన్ని కూడా వాట్సాప్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ మొక్కలు నాటడం ద్వారా మరి పర్యావరణాన్ని రక్షించుకుందామనేటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయకపోవడం నిజంగా దురదృష్టకరం. మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మరి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా మిషన్ భగీరథ మీద అనేక మార్పు మనం రివ్యూ చేసుకోవడం జరిగింది, కానీ ఇంకా ఇక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. గ్రామాలలో 100% నీళ్ళనైతే మనం ఇయ్యలేకపోయినాము. ఇది వరదగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మొన్ననే కొప్పలీశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ మంత్రివర్యులు. మరి పెండింగ్లో ఉన్నటువంటి ఇంకా మీకు ఓహెచ్ఆర్ఎస్ అంటే ట్యాంక్స్ కావాలన్నా, లేకపోతే పైప్ లైన్లు కావాలన్నా కూడా అది అనుభవించే ప్రజలకే తెలుసు. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. 70 ఏళ్లలో పరిపాలన, 7 సంవత్సరాల్లో పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఏ రంగంలో తీసుకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోటి
గారు అంత మంచి దృఢ సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు అవన్నీ కూడా ప్రజలకు అందజేసినప్పుడు సంక్షేమ బలాలన్నీ కూడా ప్రజలకు ప్రజాప్రతినిధుల ద్వారా మీరందరితో సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడే ఈ యొక్క తెలంగాణ కళ అనేది నెరవేరుతుంది. కాబట్టి మనకు ముఖ్యంగా తెలుసుకుంటే మిషన్ బయలుదేరాలంటే సమస్యలు అయితే ఎప్పుడు కూడా పునరావృతమవుతున్నాయి. మన జిల్లా పరిషత్లో కూడా ఇదే సమస్య ఎక్కువ మాట్లాడుతుంటే మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కలిసి కూడా కూడా ఊరికే ఇది సరైన పద్ధతి కాదు, దీనికి పరిష్కార మార్గం వెతకాలని చెప్పేసి జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా లీక్ అయినాయి కానీ గుంతలు తవ్వి ఉండి అదే విధంగా ఉన్నట్టయితే అటు నోర్లేని పశువులు కావచ్చు, చీకట్లో వస్తే బయటలు కావచ్చు పడిపోయే ప్రమాదకర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎక్కడైతే మిషన్ బయలుదేరి పైపులైన్ల కోసం ఏర్పాటు చేసినా అది గుంతలు వేస్తున్నా కనీసం మరమ్మతులు చేయాలి, ప్రమాదం చోటు చేసుకుండా చోటు చే కలగకుండా. ఎందుకంటే ఈ నీరు అనేది వాళ్ళ వారికి ప్రజలు అంతకుముందు బిందల ప్రదర్శన ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రైబల్ ఏరియా కూడా ఈరోజు నీళ్ళు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి గారు. కాబట్టి అదే తరహాలో చూస్తే వ్యవసాయ రంగంలో 70 సంవత్సరాల్లో జరగని మార్పు అనేది కేవలం 6 సంవత్సరాల్లో వేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రైతన్న అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అవి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, రైతు బంధు, రైతు బీమా, ముఖ్యంగా 24 గంటల కరెంటు. అసలు కరెంటు కోసం గతంలో జనరల్ బడీల కరెంటు కోసం చర్చ జరిగేది కానీ ఈ రోజైతే కరెంటు సమస్య గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. ప్రతి ఒక్క వర్షం నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కిందికి పోయే గంగను పైకి తీసుకొచ్చి ఈరోజు ప్రజల కళ్ళలో ఆనందం చేస్తున్నారు. అదేవిధంగా చెడ్డాలను కట్టిరు, మీ యొక్క ప్రాంతానికి కూడా అనేక రకాలుగా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మీ మండలాన్ని అభివృద్ధి పథంలో ఉంచాలని చెప్పేసి వారు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ మండల పార్టీ అధ్యక్షి ఈ యొక్క సభ తరఫున ప్రగాఢ సంతాపం వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలి. గతంలో మేము రైతు వేదిక ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు రవిశంకర్ గారు నాకు ఒక ఎండబండి గుర్తుగా ఇచ్చారు. అదే లాస్ట్ భోజనం పెట్టి ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది, అసలు నిజమా అని అనేది కూడా అనిపించలేదు. కానీ ఎప్పుడు కూడా కలగల మాట్లాడే ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ప్రజాప్రతినిధి ఓడిపోయిన ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే రవిశంకర్ అన్నను ఆ చెరువు పేరు రాయకుంట అదేదో చెరువు గురించి పాపం తరచుగా రాయకుంట చెరువు గురించి అడుగుతూ ఉంటుండే. కాబట్టి ఆ యొక్క చెరువును మీరు తప్పకుండా నెరవేర్చినట్లయితే వారికి ఆత్మక్షాంతి చేకూరుతుంది, మీరు కూడా తప్పకుండా చేస్తారనే నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అన్ని రంగాల్లో కూడా మీరు మీ నియోజకవర్గంలో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా విద్యారంగం చూసుకున్నట్లయితే ఇటు వ్యవసాయం అయిపోయింది, ఇరిగేషన్ అయిపోయింది, మిషన్ ఇంటింటికి నీరు ఇచ్చిన తర్వాత కాబట్టి కరోనా సంక్షేమం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజల సంక్షేమం పేదల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇంకా మిగిలి ఉన్నంత వైద్య వ్యవస్థను కూడా మన జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. కాబట్టి పొడిమేల వాళ్ళకు కూడా అది మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా మన మండల పక్షాన జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి మెడికల్ కబ్బుగా జగిత్యాల జిల్లా రేపటి కాలంలో మారబోతుంది. అదేవిధంగా తర్వాత విద్యా వ్యవస్థను కూడా సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు అనేక ప్రణాళికలు చేస్తున్నారు. ఎందుకంటే మంచి ఉన్నత స్థితిలో ఉన్న పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో కార్పొరేట్ స్కూళ్ళలో, నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఇచ్చేస్తుంది. కాబట్టి అధికారులు ఏమన్నా ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలు కావచ్చు, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అది తప్పకుండా ఇది పరిష్కారానికి వేదిక కాబట్టి తప్పకుండా అధికారులు స్పందించాలి. ఎవరు ఫోన్ చేసినా కూడా
సొంత పని కోసం ఎవరు ఫోన్ చేయరు. తప్పకుండా ఒక గౌరవ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటా ఉంటే మండల స్థాయిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు ఒక ఐక్యత అనేది ఉదిరినప్పుడు మండల అభివృద్ధి అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. అంత మంచి ఎమ్మెల్యే కూడా మీకు ఉండరు కాబట్టి ఇద్దరు ఎంపీపీ జడ్పీసీ వాళ్ళకు తోడుగా ఫ్యాక్స్ చైర్మన్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అందరూ కూడా ఒక యూనిట్గా ఉన్నారు కాబట్టి మండలాన్ని ఏది ఏమైనా కూడా అభివృద్ధి పథకంలో నడిపే విధంగా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సూచిస్తూ పల్లె ప్రగతి కూడా నిరంతర ప్రక్రియ మన హిమ్మతరావుపేట గ్రామంలో అన్న రవిశంకర్ అన్న వినోద్ అన్న మేము అందరం కూడా కలిసి పర్యటించాం. అన్ని గ్రామాల్లో కూడా కొన్ని మంకీ ఫుడ్ కోర్టు ఇక్కడ కూడా ఏదో విలేజ్గా బాగానే ఉంది. అదే తరహాలో చాలా మంచి స్పేస్తో హిమ్మతరావుపేటలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మీరందరూ చూసుకొని ఆ విధంగా అంతకన్నా మంచిగా చేయాలి, కృష్ణానగర మంచి చేయాలని ఒక ఉత్సాహం మీ అందరిలో ఉండాలి. పల్లె ప్రగతి అనేది ఇక్కడికే స్టాప్ అవ్వాలి. 10 రోజులైందంటే ఇక మా పని అయిపోయింది. అందరం కూడా ఇల్లు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకుంటామో మన పల్లె పరిశుభ్రంగా ఉండాలి. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లు బాగుంటే గ్రామం అందంగా ఉండ, పల్లె బాగుంటే ఎప్పుడీ సర్పంచులకు ఫలానా ప్రజలను కూడా ఆ విధంగా ముందు వస్తున్న వాళ్ళ భాగస్వామ్యం ఇంకా పెంచాలి. మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కూడా సీజనల్ గా